ఇక అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో అంబర్పేట నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీని నమ్మే పరిస్థితి లేవని, కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు పరచలేదని, కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని అభిప్రాయపడ్డారు. మీ అందరి అభిమాన నాయకుడు, మీ అందరి అభిమానంతో అంబర్పేటలో ఈసారి 25,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన మీ ప్రియతమ శాసనసభ్యుడు సోదరుడు ఈ సభాధ్యక్షుడు కాలేరు వెంకటేష్ అన్న గారికి, గౌరవనీయులైన మా ఆత్మీయ ఆడబిడ్డలు, అన్నదమ్ములు ఎవరెవరైతే అంబర్పేటలో వెంకటేష్ అన్న గెలుపు కోసం, పార్టీ గెలుపు కోసం కష్టపడ్డారో, మీ అందరికీ నా అసలే మరొక వైపు ఆట వందలు మా కడుపు మీద నన్నీళ్ళు, మార్పు మార్పు అని మీరు ఏం ఓట్లు వేస్తే వచ్చి మా కడుపే కొట్టిండని చెప్పి రెక్కాడితే కానీ దొక్కాడని ఆటో డ్రైవర్లు పాపం ఇప్పటికే 25-30 మంది ఆత్మహత్య చేస్తున్న పరిస్థితి ఇలా తెలంగాణలో కనబడతా ఉంది. ఇంకొక వైపు కేవలం ఆడబిడ్డలకు మాత్రమే కాదు, పెద్ద పెద్ద మాటలు చెప్పిన రైతులకు, మీరందరూ రైతన్నల్లారా, మీరు ఓన్లీ ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. Please like, share and subscribe to BCN Telugu News.